ప్రస్తుత రబీ సీజన్ లో సాగు చేసే పంటల యాజమాన్య పద్ధతులు, కొనుగోలు కేంద్రాల్లో పాటించవలసిన నియమాలు, ఈ పంట నమోదుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో ఆత్మ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో ఆత్మ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రైతులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించే విధానాన్ని, ఈ పంట నమోదు విధానాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సచివాలయ సహాయకురాలు దీప, పలువురు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మధ్య దశలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎరువుల యాజమాన్యం అనేది ముఖ్యమైన రెడీకి వచ్చిన రైతులంతా కూడా ఇమ్మీడియట్ గా మనం ఈ పంట నమోదు కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ పంట నమోదు చేయించుకోవడం వల్ల ఏంటంటే, ఈరోజు ఆత్మకూరు మండలం వెనవాడ గ్రామంలో ఆత్మ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులందరికి కూడా ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులకు ఈ రబీ సీజన్లో పండించే పంటల మీద, వచ్చే పంటలు పండించే యాజమాన్యాల పద్ధతుల మీద మరియు కొనుగోలు కేంద్రం యొక్క ఆవశ్యకత గురించి, తర్వాత అదేవిధంగా ఈ పంట నమోదు గురించి కూడా రైతులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలో రైతులు పండించే ప్రతి పంటని కూడా తప్పనిసరిగా గ్రామ వ్యవసాయ సహాయకులతోటి ఈ పంట నమోదు చేయించుకోవాలి. పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు కూడా కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఫార్మర్స్ రైతు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రానికి మనం ధాన్యం తీసుకొచ్చే ముందుగా మనం ఈ పంట నమోదు మరియు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ రెండు చేయించుకున్నప్పుడు రైతులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ముందుగా రైతులకి ఈ విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ సీజన్లో ఈ పంట నమోదు చేసుకొని కొనుగోలు రిజిస్ట్రేషన్లో కూడా చేయించుకొని మీరు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించను. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు.